మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజోలు అన్నొస్తున్నాడు వస్తున్నాడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అక్క చెల్లమ్మకు చెప్పండి మంచి రోజులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో కరోనా వైరస్ తో జీవించాలి కలిసి అని చెప్పండి అన్న ఒక వ్యాక్సిన్ అని చెప్పండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి జీవించాల్సి ఉంటుందని చెప్పండి అదేవిధంగా ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతాయని చెప్పండి ఎవరు బ్రతుకున్నా ఎవరు చచ్చిపోయినా సరే ఎలక్షన్లు పెట్టి తీరుతామని చెప్పండి అన్న చెప్పాడని చెప్పండి కరోనా అంటే భయం లేదు అన్న ఒక వ్యాక్సిన్ అని చెప్పండి అన్న కరోనా వైరస్ తో కలిసి జీవిస్తాడని మాత్రం ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్న దమ్ములకు ఇంటింటా చెప్పండి కరోనా వైరస్ ని వ్యాప్తి చెందించడం కోసం టాక్టర్లతో ర్యాలీలు చేపిస్తామని చెప్పండి పూల వర్షాలు పూల సత్కారాలు చేయించుకుంటామని చెప్పండి పేద ప్రజలందరికీ కరోనా వైరస్ని అంటించి తీరుతామని చెప్పండి ఎవరున్నా ఎవరు చచ్చిపోయినా ప్రజల ప్రాణభయంతో ఉనికిపోయినా సరే ఎలక్షన్లు పెట్టి తీరుతామని అన్న చెప్పాడని చెప్పండి అన్న జరిపిన అంబోతో రంకిలేసి చెప్పిందని చెప్పండి ప్రతి అవ్వకు ప్రతి అన్నకు ప్రతి ఒక్క చెల్లమ్మకు చెప్పండి కరోనా వైరస్ అనే మహమ్మారితో కలిసి కచ్చితంగా జీవించి తీరుతాం ఇట్స్ నథింగ్ బట్ జ్వరం అని చెప్పండి జ్వరం పోతుంది ఇది తగ్గిపోతుంది దాంతో పాటు కరోనా వచ్చిన మనిషి కూడా పోతాడని చెప్పండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నాను నీచ శవ రాజకీయాలు చేయడానికి సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వ నాయకుల యొక్క పనితీరు మీరైతే చూస్తున్నారు వీళ్ళ మాటలు దయచేసి నమ్మ మాకనే వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు తెలియకి మాట్లాడుతారు నాకైతే అర్థం కాదు కానీ బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు కూడా నాకైతే తెలియట్లేదు ఈ సమయంలో కూడా మీరే ముందుకు వచ్చి ఒకళ్ళు ఎలక్షన్ అంటారు ఒకళ్ళ కరోనా ఏమో ఓన్లీ జ్వరం తగ్గిపోద్ది ఏముండదు అంటారు ఇంకొకళ్ళు వచ్చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ జరిగి తీరాలి ఎలక్షన్ పెట్టాలి అందులో తప్పే ఉంది ఏదేదో మాట్లాడుతున్నారు నాకేదో అర్థం దయచేసి రాష్ట్ర ప్రజలందరూ రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నాను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు లాక్ డౌన్ మనందరం పాటిద్దాం ఇంటి బట్టిన ఉండి మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి అదేవిధంగా మన కోసం పోలీస్ వారు పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు వారు ముందుకొచ్చి ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం తెలియజేసుకోవాలి వాళ్ళు ప్రాణాలు తెగించి అంత కష్టపడుతున్నప్పుడు మన ఇంట్లో ఉండడానికి మనకి నొప్పి ఏంటని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న ఒకవేళ లాక్డౌన్ మన నరేంద్ర మోడీ గారు పొడిగించినా సరే కట్టుబడి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన భారతదేశం నుంచి మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కరోనా వైరస్ అనే మహమ్మారిని తరిమి కొట్టడం కోసం మన కృషి చేద్దాం కృషి చేసిందల్లా ఇంటి బట్టి నుండి సోషల్ డిస్టెన్స్ పాటించి వ్యక్తులకు దూరంగా ఉండటం మనం చేయాల్సిందల్లా ఇదండి ఖచ్చితంగా మనందరం కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం మన దేశం మరియు మన రాష్ట్రం తరిమికొట్టడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అతని మాటను గౌరవించి అతను ఏది చెప్తే దాన్ని బట్టి నడుచుకున్నాం చేతకాని తెలివి తక్కువ ఎర్రితనంతో మాట్లాడేటువంటి నాయకుల యొక్క విషయాన్ని అక్కడ వదిలేనే మనం చేయాల్సిందల్లా నరేంద్ర మోదీ గారి మాటను పాటిద్దాం నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అతను చెప్పింది చేసి కరోనా వైరస్ ని మన వంతు పాత్ర పోషిద్దాం భారత్ కీ జై జై నరేంద్ర మోడీ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి